सेट में ये मैं वन माइनस वन आई माइनस आई सो दिस
this is the set. What is the set? This is the set of fourth roots of building. In the work, we set of fourth roots of building. Here I just want to mark it as a one. D is the set of fourth roots of unity. Put in the middle of our unity and the mark is this set of fourth roots of unity. My name is Pooja Ali and every year I am Pooja Ali. In the work, we ask one day. Next composition table base, we have 5 axioms to ask. Just in work, note down just one. Thank you.
అయినా మా కోదర్ యాక్సియం సిన్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ జి సిన్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద కాంపోజిషన్ టేబుల్ ఆర్ ఆఫ్ జి అంటే అన్ని జీరో ఎలిమెంట్ కాంపోజిషన్ టేబుల్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరో ఎలిమెంట్స్ ఏ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద కాంపోజిషన్ టేబుల్ ఆర్ ఆఫ్ జి G satisfies closure axiom. G satisfies closure axiom. Next kinda associative axiom. Associative axiom. Associative axiom ki three elements teeskundamandi. Mee ishtam edo oka three elements teeskundama. एदो ఒక త్రీ ఎలిమెంట్స్ తీసుకోండి లెట్ లెట్ 1 కామా 1 కామా i కామా మైనస్ i లెట్ 1 కామా i కామా మైనస్ i బిలాంగ్స్ టు g లెట్ 1 comma i comma minus i belongs to g belongs to g చేయండి మల్టిప్లికేటివ్ యాక్సియం lhs lhs 1 dot 1 dot i ని మైనస్ i ని బ్రాకెట్ లో పెట్టండి 1 డాట్ i ఇంటు మైనస్ i 1 డాట్ i ఇంటు మైనస్ i i ఇంటు మైనస్ i 1 డాట్ i ఇంటు మైనస్ i ఎలా చేయాలి ఇది
ఐడెంటిటీ యాక్సియమ్. సో ఒకసారి కాంపోజిషన్ టేబుల్ చూస్తే ఈ కాంపోజిషన్ టేబుల్లో వచ్చిన ఎలిమెంట్స్ అన్ని జీరో ఎలిమెంట్సే వచ్చాయి. కాకపోతే ఖచ్చితంగా ఒక రో మటుకు ఎగ్జాక్ట్గా ఒక రో మటుకు టాప్ రో లాగానే అంటే ఎగ్జాక్ట్గా సేమ్గా ఉండదు. ఇప్పుడు ప్లేసెస్ కూడా మారకుండా పొజిషన్ కూడా అది ఏ రో చూసుకున్నామా ఒకసారి టాప్ రో ఏమున్నాయి ఆర్డర్ మీకు వన్ మైనస్ వన్ ఐ మైనస్ ఏ ఉంది టాప్ రో. సో ఇక్కడ ఏ రో అది మనకి ఫస్ట్ రోనేగా ఉంది మనకి. సో టాప్ రో తోటి ఏ రో అయితే కోయిన్సైడ్ అవుతుందో అలా కోయిన్సైడ్ అయిన రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏమని పిలుస్తామండి ఐడెంటిటీ ఎలిమెంట్. నేను రాసిన మాట కూడా తీసి చూడండి అమ్మా ఒకసారి ఏం రాస్తాము అంటే జనరల్గా ద రో హెడెడ్ బై ద టాప్ రో కోయిన్సైడ్స్ విత్ ద రో. ఏ రో అయితే కోయిన్సైడ్ అవుతుందో అదే మనకు కావాల్సిన ఐడెంటిటీ ఎలిమెంట్ రాసుకోండి కింద ఐడెంటిటీ యాక్సియమ్. ద రో ROW రో ద రో హెడెడ్ బై వన్ HEADED ద రో హెడెడ్ బై వన్ అంటే వన్తో స్టార్ట్ అయిన రో హెడెడ్ అంటే తల అంటే స్టార్ట్ అవ్వటం అని మీనింగ్తో వాడతామండి సెన్స్ అక్కడ. ద రో హెడెడ్ బై వన్ కోయిన్సిడెన్స్ విత్ ద టాప్ రో కోయిన్సిడెన్స్ విత్ ద టాప్ రో. ఏ రో అయితే టాప్ రో తోటి కోయిన్సైడ్ అవుతుందో అటువంటి రోలో ఉన్న స్టార్టింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అదే మన ఐడెంటిటీ ఎలిమెంట్ ఓకేనా. సో ద రో హెడెడ్ బై వన్ కోయిన్సిడెన్స్ విత్ ద టాప్ రో. దేర్ఫోర్ నెక్స్ట్ స్టెప్లో కింద దేర్ఫోర్ వన్ ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. దేర్ఫోర్ వన్ ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. ఎప్పుడైతే నీకు ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చేసిందో ఇమ్మీడియట్గా నువ్వు చేయాల్సిన నెక్స్ట్ పని ఏమని చెప్పామండి ఆ ఐడెంటిటీ టేబుల్ ఫామ్లో ఎక్కడెక్కడ ఉన్నదో ఆ ఉన్న ఐడెంటిటీ కనిపించిన చోటల్లా మార్పు చేసేసుకోండమ్మా. ఐడెంటిటీ కనిపించిన చోటల్లా మార్పు చేసుకోండి. ఎందుకు ఏ పర్పస్ కోసం? బికాస్ ఆఫ్ ద ఇన్వర్స్ డిపెండ్స్ అపాన్ దిస్ ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే మన గురించి నెక్స్ట్ ఇన్వర్స్ రాసుకున్నా యూజ్ అవుతుంది కాబట్టి. సో ఐడెంటిటీ మార్క్ చేసేయండి. వన్ ఈజ్ ఐడెంటిటీ అని రాగానే మళ్ళీ కాంపోజిషన్ టేబుల్కి వచ్చేసేసి వన్ 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 ఎక్కడ వన్ కనిపించిందో అక్కడ నోట్ ఆఫ్ చేసుకోండమ్మా. ఈ ప్రాబ్లంతో మనం జాగ్రత్త రాసిన విషయం ఏంటి అంటే ఐతో మల్టిప్లై చేసేటప్పుడు వన్తో చేసేటప్పుడు ఈజీగానే చేస్తారండి. ఐతో చేసేటప్పుడు ఐ ఇంటూ ఐ ఐ స్క్వేర్ అంటే మైనస్ వన్ వస్తుంది. అదే ఐ ఇంటూ మైనస్ ఐ అన్నప్పుడు ఒక మైనస్ ఉంది మళ్ళీ ఐ స్క్వేర్లో ఒక మైనస్ ఉంది ప్లస్ వన్స్ వస్తాయి. జాగ్రత్త అట్లాంటివి ఐతో ప్రాబ్లం ఇబ్బంది పడతారు కొంచెం ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇన్వర్స్ యాక్సియం ఎలా చేయాలని చెప్పాము. ఐడెంటిటీ ఎక్కడెక్కడైతే మనకి ఇన్వాల్వ్ అయ్యిందో ఇక్కడ వన్ వచ్చింది. ఇక్కడ వన్ ఎలా వచ్చింది? ఈ రెండు చేస్తే వచ్చింది వన్. ఇక్కడ మనకి ఇక్కడ వన్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఈ రెండు చేస్తే వచ్చింది వన్. ఇక్కడ వన్ ఎక్కడ వచ్చింది? ఈ రెండింటి కాంబినేషన్లో. ఏ కాంబినేషన్లో వన్స్ వచ్చినాయో చూడండి అమ్మా ఒకసారి ఓకేనా. రైట్ కింద ద ఐడెంటిటీ వన్ ఈజ్ ఇన్ ద ఐడెంటిటీ వన్ ఈజ్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఐడెంటిటీ వన్ ఈజ్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్. ఇక్కడ ఏ కాంబినేషన్స్లో వచ్చింది? వన్కి వచ్చింది. ఇక్కడ మైనస్ వన్కి వచ్చిందమ్మా. ఇక్కడ ఏమేం చేస్తే వచ్చింది? ఐకి మైనస్ ఐకి వచ్చింది ఓకేనా. లాస్ట్ని మైనస్ ఐకి ఐకి వచ్చిందండి. వన్కి వచ్చింది, మైనస్ వన్కి వచ్చింది, ఐకి మైనస్ ఐకి వచ్చింది, మైనస్ ఐకి వచ్చింది ఓకేనా. ఇప్పుడు కింద ద ఇన్వర్స్ ఆఫ్ వన్ ఈజ్ వన్. ద ఇన్వర్స్ ఆఫ్ i is minus i. లాస్ట్ వన్ ద ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఐ ఈజ్ ఐ.
the inverse of minus I is I. So, 0 on the 4 elements की वोच्छिंदी कदा, 1 की 1 वोच्छिंदी, एदो अपड़ी इवन रावाली, 1 की 1 minus 1 की minus 1, I की minus I की I, 4 elements की वोच्छिंदी, inverse अनेदी. Next and last one is the commutative axiom. Next and last one is the commutative axiom. Commutative axiom वेला रास्ता मन चेप्पे नो, previous दानलो, multiple from चेप्पे नो, previous problem चेप्पे हो. Commutative axiom. Yes. The corresponding rows and columns are identical. Corresponding अंटे एन जोड़ मन चेप्पे नो, first row ये मन दिकड़ा, 1 minus 1, I minus I, first column अधे वस्तदी. Third row जोड़ने, 1 minus 1, 1 minus i minus 1 plus 1. Third column अधे होंदी. Order मार बोड़ु. Fourth column जूस कोंड. Minus i plus i 1 minus 1. Minus i plus i 1 minus 1. इतला ए कालम की बोक्त में गजबिज का first row, fourth column, second row, third column पिच्पिचे जोड़ुको माकड़ामा. First row जूसते first column जोड़ंडी. Third row जूसते third column जूस कोंडी. अंदकने अगर वाड़े वाड़े एंटी एंटे मनो. The corresponding rows and columns are. अंटे ए रो अयिते आ कालम अयिते मीनिंग अंडी. The corresponding rows and columns are identical. The corresponding rows and columns are identical. Therefore, commutative axiom is satisfied. Commutative axiom is satisfied. So, closure axiom jepam. Any elements are set to elements. Associative jepam. Edo three elements is put any satisfy is equal route. Identity jepam. Top row thoti point at an element. Inverse jepam. ప్రతి ఎలిమెంట్ కి కూడా ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఇన్వర్స్ అయితే సాటిస్ఫైడ్. కాంప్లీట్ వాక్యూమ్ కరస్పాండింగ్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ ఐడెంటికల్ బికాస్ ఆఫ్ ఫైవ్ వాక్యూమ్ సాటిస్ఫై అయింది కాబట్టి వీ కెన్ క్లియర్లీ ద కంక్లూజన్ ఈస్ అవర్ సెట్ జీ ఈస్ ఎ ఎబిలియన్ గ్రూప్. ఓకేనా? సో ఫైనల్ స్టేట్మెంట్ రాసుకున్నాము. దేర్ఫోర్ ద సెట్ ఆఫ్ ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ జీ ద సెట్ ఆఫ్ ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ జీ The set of fourth roots of unity G is an abelian group. Is an abelian group. So third roots of unity, cube roots of unity, jeppamandi. This is fourth roots of unity. Okkosari set vaade istadu. Maaku set of fourth roots of unity ante starting nunchi cheyadam vachu atta dash ala emakandi. Vaadu okkosari G set ichese show that this set anachu. Appu chudandi jagrataga ichin set.